చిలగడ దుంప బటర్ రోస్ట్. అందుకో దుంపలు రోస్ట్ బెస్ట్ అన్నీ అందుకో. రెడీ చేసేసిన ఇదిగో వెండీలు కూడా తెచ్చాను, జాగ్రత్తగా పొయ్యి మీద ఎక్కించు. ఓ అప్పుడే వేడి చేసి పెట్టేసినావా? ఈ దుంపలన్నీ అందులో వేసే వేసాలి బాబాయ్. మొత్తం చిలకడ దుంపలన్నీ వేసే. మూత పెట్టేసి 3 నిమిషాలు వదిలే, చక్కగా ఉడికిపోతుంది. మరీ మెత్తగా కాకూడదు, మొత్తం పిండి పిండి అయిపోకూడదు, కొంచెం పచ్చదనం ఉండాలి, ఎందుకంటే దాన్ని మనం రోస్ట్ చేయబోతున్నాం కాబట్టి. ఒక ప్లేట్ పళ్ళెం ఒకటి, ఎదుగో బాబాయ్, ఎండుమిరపకాయలు, సోంపు, నల్లమిరియాలు, వెళ్ళి చక్కగా పొడి చేసుకుంటారా? సరే బాబాయ్. బాబాయ్ పొడి చేసా. సబాష్. మూర్తి తీయాలా? చిలకడ దుంపలు తీ జాగ్రత్తగా. అయిపోయినట్టేనా బాబాయ్? బ్రహ్మాండంగా. ఎప్పుడు కూడా పూర్తిగా ఉడికించకూడదు బటర్ రోస్ట్ చేసేటప్పుడు. జాగ్రత్తగా నీళ్లు పక్కన పెట్టి ఆ పెనం ఎక్కించు, రుబ్బురోల మీద ఉన్న పెనం ఎక్కించు. పోయి వెలిగించు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దీనికోసం పిండి కలుపుదాం. ఇప్పుడు సరే బాబాయ్. వరిపిండి, పసుపు, ఉప్పు. ఎంత? కొంచెం. ఆ మసాలాలో కూడా కొంచెం ఉప్పు. బాగా కలుపు. చాలా సింపుల్, పెద్ద ప్రాసెస్ ఏం లేదు. మొత్తం చిలకడ దుంపలు దీంట్లో దొర్లించి ఆ పెనం మీద పెట్టి పక్క నుంచి వెన్న, తర్వాత మసాలా, అంతే అయిపోయి. మొత్తం ఒకేసారి వేసేయాలా? అక్కర్లేదు, ఒక్కొక్కటి దొర్లించు, 4 4 వేసి దొర్లించు. చేతులు కడుక్కుని ఒక్కొక్కటి అక్కడ పెట్టి పొయ్యి కట్టేసే, ఎక్కువ వేడి అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటి పెట్టేసే, వరుసగా పెట్టుకుంటూ వెళ్ళిపో. అంతే, అన్నీ దగ్గరికి పెట్టు, ఎందుకంటే మూత పెట్టాలి కదా, దగ్గర దగ్గరే పెట్టు అన్నీ. ఓకే, ఇప్పుడు పొయ్యి వెలిగించు, బటర్ వేసే మెల్లగా, మధ్య మధ్యలో జార విడుచు. మూత పెట్టి పొయ్యి వెలిగించే, చిన్న మంట మీద కాసేపు వదిలేస్తే కుదురుకుంటుంది, రోస్ట్ అవుతుంది చక్కగా. ఆ చిలకడ దుంపల్ని 2వ వైపుకి తిప్పు. మూర్తి బాబాయ్, బాగా రోస్ట్ అయింది కదా. ఇగో పై పైన మసాలా జల్లు, కొత్తిమీర జల్లు, పొయ్యి కట్టేసే. పై పైన కొంచెం మసాలా జల్లు,
ఆ వేరే గిన్నెలోకి మార్చిన తర్వాత కొత్తిమీర చల్లుదాం. అందులోకి మార్చు. తీసేయాలి బాబాయ్. ఇప్పుడు కొత్తిమీర ఒక్క వెన్న పూస అలా మధ్యలో వదిలేసాం అనుకో, అలాది పరుచుకుంటుంది. ఉంచాయి అక్కడ. ఇదిగో బాబాయ్, చిలకడ దుంప బటర్ రోస్ట్ ఎలా చేశారు? చిలకడ దుంప బటర్ రోస్ట్. ముందుగా చిలకడ దుంపలు ఒక 3 నిమిషాలు ఉడికించి తర్వాత ఎండుమిర్చి, సోంపు, నల్ల మిరియాలు పొడి చేసుకోవాలి. అలాగే ఉప్పు కలుపుకోవాలి. ప్లేట్లో వరిపిండి, పసుపు, ఉప్పు కలుపుకొని దాంట్లో ఉడికించిన చిలకడ దుంపలు దొర్లించి పెనంలో వేసి, అలాగే బటర్ వేసి చిన్న మంటలో 2 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి. తర్వాత మరోవైపు తిప్పి మరో 2 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి. పైనుండి ముందుగా చేసుకున్న మసాలా పొడి వేసి, కొత్తిమీర వేసి, వెన్నపూస వేసుకుంటే చిలకడ దుంప బటర్ రోస్ట్ రెడీ.